ఏపీలో రానున్న లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 23 లోక్సభ స్థానాలకు గాను వైసీపీ 23 సీట్లు గెలవనున్నట్టు, ప్రస్తుతం అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీ కేవలం 3 సీట్లు మాత్రమే గెలవబోతున్నట్టు, ఇక మిగిలిన ప్రతిపక్ష పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్, జనసేన ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని టైమ్స్ లో చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైనది. విఎంఆర్ ఒపీనియన్ పోల్ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటకి రావడం జరిగింది. ఈ సర్వే ఆధారంగా నిర్వహించిన సర్వేలో వైసీపీకి 48.8% ఓట్లతో 23 లోక్సభ సీట్లు, అదే విధంగా అధికార పార్టీ టీడీపీకి 38.8% ఓట్లతో కేవలం 3 లోక్సభ సీట్లు గెలుస్తారని, ఇతరులకు ఓటింగ్ పోల్ అయినా కూడా ఒక్క సీట్ కూడా రాదని ఈ సర్వేలో తేలింది. అదేవిధంగా ఏపీ ఎన్నికలతో పాటు April 11 తెలంగాణ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో ఈ ఎన్నికలపై కూడా నిర్వహించిన ఈ సర్వేలో TRS పార్టీ అనుకున్నట్టుగా క్లీన్ స్వీప్ అవకాశాలు మాత్రం నెరవేరేలా లేదు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్ము దులిపిన ఆ పార్టీ ఈ ఎన్నికల్లో మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను TRS కి 13 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ VMR ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. టీఆర్ఎస్ కు 41.2% ఓట్లతో 13 సీట్లు రానున్నాయని, అదే విధంగా కాంగ్రెస్ కు 30.3% ఓట్లతో ఒక సీటు మాత్రమే గెలుస్తుందని, ఇక ఇతర పార్టీలు అయిన బీజేపీ 17.6% ఓట్లతో 2 సీట్లు, మజ్లిస్ పార్టీ 10.9% ఓట్లతో ఒక స్థానం గెలుచుకోవచ్చని సమాచారం. 2014 ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ ఓట్ల శాతం పెరగడం వల్ల ఒక్క సీటు అదనంగా గెలుచుకుంటుందని తెలుస్తోంది. 2014 ఎన్నికలలో 34.7% ఓట్లతో 12 సీట్లను గెలుచుకుంది. దేశవాళీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న కేసీఆర్ కి ఈ ఎన్నికల్లో ఒకింత కలిసి వచ్చే అవకాశం ఉంది.